యోగం ధ్యానం జ్ఞానం అన్న గ్రంథమునందు 4వ అధ్యాయం ఆహారం. అశనేతి అన్నం, మనం భుజించుదానిని అన్నం అని పిలిచెదము. సామాన్యులు స్థూలాహారాన్ని తీసుకునేదరు, కానీ యోగులు యోగసిద్ధి బడసిన కొలది స్థూలాహారముపై ఆధారపడక తన ప్రాణాన్ని ఆహారంగా తీసుకునేదరు. అందుచే ప్రాణమును కూడా అన్నమని పిలిచెదరు. మనము భుజ ఆహారములో పిండి పదార్థములు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థములు, విటమిన్లు, ఖనిజ లవణములు, నీరు తగు పాళ్లలో తీసుకునినచో దానిని సమీకృత ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాము. ఆహారముచే శరీరము మరియు మనస్సు ఈ రెండును పోషింపబడుచున్నవి. ఈ ఆహారము లోపించినచో శరీరం శుష్కించుకోవును, మనస్సు కూడా బలహీనపడి బుద్ధి పనిచేయకపోవట అందరి అనుభవం. పంచకోశాధికమగు ఈ దేహత్రయములో బయట స్థూలముగా కనిపించు దేహమునే మనము జాగ్రత్తావస్థలో చూచుచున్నాము. ఇది స్థూలాహారముచే పోషింపబడుచున్నది, దీనిచే అన్నమయ కోశం ఏర్పడుచున్నది. జాగ్రత్యన్నమయం కోశం స్థూల దేహంచ విద్దివై ఋభుగీతలో చెప్పబడినది. మనము ఆహారమును శక్తి కొరకు తీసుకొనిచున్నాము. ఇది మన శరీరంలో హృదయస్థానము వద్ద జఠరాగ్ని వలన పచనమై శక్తిగా మారుచున్నది. ఈ శక్తి శరీర అవయవములు మరియు మెదడు పనిచేయుటకు ఉపయోగపడుచున్నది. ఈ శక్తిని మనము క్యాలరీలుగా కొలుచుచున్నాము. సాధారణముగా మనము భుజించు ఆహారములోని 1 గ్రాము పిండి పదార్థములు 4 కేలరీలు, 1 గ్రాము మాంసకృతులు 4.5 కేలరీలు, 1 గ్రాము క్రొవ్వు పదార్థములు 9 కేలరీలు చొప్పున శక్తిని జనింపచేయుచున్నవని రుజువు చేసుకుని ఉన్నాము. అయితే ఆహారములో సాత్విక, రాజస, తామసాహారములని 3 రకములు కలవు. ఈ భేదాన్ని ఆహారపు విలువలు తెలిపే న్యూట్రిషనిస్టులు మాత్రం తెలుసుకొనలేరు. మన మనసు తెలుసుకొనగలుగుతుంది, కానీ క్యాలరీ మీటర్ చెప్పలేదు. ఈ భేదములను అనుసరించియే మన మనసు పనిచేయుచుండును. సాధు జంతువు సత్వగుణజీవియగు ఆవుపాలను తాగు లేగ దూడ చెంగు చెంగున గంతులేయుచుండును. తమోగుణజీవియగు గేదె పాలను తాగు లేగదూడ మందముగా తిరుగుచుండట మనకు లోకానుభవమే కదా. గేది పాలలో క్రొవ్వు శాతము ఎక్కువగా ఉండుటచే బలవర్ధకమనియు, ఆవు పాలలో క్రొవ్వు శాతము తక్కువగా ఉండి పలుచుగా ఉండుటచే తక్కువ శక్తినిచ్చుననియు అందరూ భావించెదరు. కానీ ఆ జంతువుల లేగదూడల చైతన్యములు విరుద్ధముగా కనబడుచుండుటచే మనము తీసుకొను ఆహారములో గుణము ప్రధానమైనది గాని కేవలము క్యాలరీల పరిమాణం ప్రధానము కాదని గ్రహింపవలెను. అనగా ఆహారములో క్వాలిటీ ప్రధానమైనది కానీ క్వాంటిటీ ప్రధానము కాదని గ్రహింపవలెను. అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్, కలుషీకృత చిత్తానాం ధర్మ సమ్యక్ న భాసతే శృతి. అన్నదోషము వలన చిత్తము సదా కలుషితమగుచుండును. కలుషిత చిత్తమునకు జ్ఞానము బాగుగా కలుగదు. కావున ఆహారములోని గుణములను అనుసరించియే మనసులో గుణములు వృద్ధియగుచుండును. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్య స్నిగ్ధా స్థిరా హృద్య ఆహార సాత్విక ప్రియా. భగవద్గీత 17వ అధ్యాయం. మనసుకు ప్రీతియు మరియు ఆనందమును వృద్ధి చేయగలుగునదియు, ఆయువును బలమును ఆరోగ్యమును కలుగుజేయినదియు అగు రసముతో కూడినది అనగా ఎక్కువ శాతము శక్తినిచ్చుదియు, స్థిరముగా ఉండునదియు అనగా వెనువెంటనే చెడిపోకుండా ఉండునదియు అగు ఆహారము సత్వజనులకు ప్రియముగా నుండును. కట్వామ్ల లవణాత్యుష్ణ తీష్ణ రూక్ష విదాహిన ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః. భగవద్గీత 17వ అధ్యాయం. షడ్రసోపేతములగు ఆహారములో ఎక్కువ శాతం చేదు, పులుపు, ఉప్పు,
కారము అత్యుష్ణముగా ఉండునదియు, దాహాన్ని వృద్ధి చేయు ఆహారము రజోగుణ ప్రధానులకు ఇష్టము, మరియు అవి దుఃఖశోకములను రోగములను కలుగుజేయును. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్, ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భగవద్గీత 17వ అధ్యాయం. పచనమైన జాము కాలము అనగా 3 గంటలు దాటినదియు, అన్నరసము ఇంకిపోయినదియు, దుర్గంధభూయిష్టమైనదియు, ఎంగిలితో కూడినదియు, మనసుకింపుగా లేనిదియగు భోజనం తమోజీవులకు ఇష్టం. ఆయా రకముల ఆహారముల వలన ఆయా రకముల జీవులలో ఆయా గుణములు వృద్ధియగుచూ ఉండును. దైవీ సంపద గలవారలకు తపస్సంపన్నులకు సాత్వికాహారం ఇష్టం. ఇంద్రియ భోగార్థం కర్మలు చేయువారికి రాజసాహారం ప్రియం. ప్రమాదాలస్య నిద్రలలో గడుపుచు ఇతర జీవులను హింసించు జంతు స్వభావులకు తమోగుణాహారం ప్రియం. అంతయే కాకుండా మనము భుజించు ఆహారము సూక్ష్మము మధ్యమము స్థూలము అను 3 విధములుగా విభజింపబడుచున్నది. ఆహారములో సూక్ష్మాంశము మనసునకు, మధ్యమాంశము శరీరమునకు చేరి స్థూలాంశము మలముగా మారుచున్నది. అటులనే మనము తీసుకొను జలములోని సూక్ష్మాంశము ప్రాణమునకు, మధ్యమాంశము రక్తమునకు చేరి స్థూలాంశము మూత్రముగా మారుచున్నది. ఆహారము పచనమైన వెనువెంటనే తీసుకునినచో సూక్ష్మాంశము ఆవిరి రూపములో మనసునకు ఎక్కుచుండును, మరియు అధిక శాతము జీర్ణమగును. అటులనే వేడి నీరు కూడా ఆహారము ఎక్కువ పరిమాణంలో తీసుకుని అధికముగా శక్తిని పొందవచ్చునని చాలామంది అభిప్రాయం, కానీ ఇది యథార్థము కాదు. మనము తీసుకొను ఆహారము ఒక బ్యాంకు చెక్కు వంటిది, కానీ అది శక్తియను ధనముగా మారడం అనేది మన జఠరాశయమును బ్యాంకులో గల జఠరాగ్నిని అనుసరించి ఉండును. ఆ జఠరాగ్ని మనలో శ్వాసగతిని అనుసరించి ఉండును. అంతేకాకుండా వయస్సు, శారీరక మానసిక కర్మలు, బయట వాతావరణము మొదలైనవి జఠరాగ్నిపై ప్రభావము చూపును. జీర్ణమైన పిదప అన్నరసము ప్రేవుల నుండి సమాన వాయువు పోర్టల్ సర్క్యులేషన్ సహాయముతో కాలేయమునకు చేరి అచటగల ప్రాణముతో హృదిప్రాణు అనుసంధానమై రక్తముగా మారుచున్నది. ఆహారము శక్తి రూపముగా మారిన పిమ్మట అన్నరసములోని సూక్ష్మ మధ్యమాంశములు వరుసగా మెదడుకు మిగిలిన శరీర భాగములకు చేరుతూ వాత పిత్త కఫములుగా మారుచుండును. స్థూలాంశము మలమూత్రములుగా పోగుచుండును. మన జీర్ణశక్తి మలమూత్ర విసర్జనములను అనుసరించి కూడా ఉండును. ఎంత విలువైన ఆహారము తీసుకున్ననో జఠరాగ్ని మలమూత్ర విసర్జనను అనుసరించియే శక్తిగా మారుచుండును. ఈ జీర్ణక్రియ మల విసర్జన క్రియ రెండును మనలోగల రక్తశుద్ధిని నాడీశుద్ధిని అనుసరించి ఉండును. అనగా శ్వాసక్రియలోగల ప్రాణాపాన వాయువుల గతిని అనుసరించి ఉండును. శ్వాస అధోగతి యగుచుండగా జీర్ణక్రియ మందగించుచుండును. కాబట్టి ప్రాణాపానములను సమము చేయు ప్రాణాయామము ఆచరింపవలసి ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీత 15వ అధ్యాయం. నేను జఠరాగ్ని రూపంలో ప్రాణుల దేహమందు ఆశ్రయించి భక్ష్య భోజ్య చోష్య లేహ్యములను చతుర్విధములగు ఆహారములను ప్రాణాపాన సమాయుక్తమై పచనము చేయుచున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుటచే ఆ పరమాత్మయే ఆహారము జీర్ణము చేయునని భావిస్తూ భోజనమునకు ముందు ఈ పై శ్లోకమును పఠనము చేయుచున్నారు. ప్రాణాపాన సమాయుక్త అన్నారు, కానీ ప్రాణపానయుక్త అని పరమాత్మ చెప్పలేదు. ప్రాణాపానములు సమముగా యున్నచో వారు జీర్ణము చేయుచుందిరనియు, సమము చేసుకోవడం మన కర్తవ్యమే కానీ
పరమాత్మది కాదనియు మనము తెలుసుకొనవలసి ఉన్నది. అటులైనచో ఏ ఒక్కరికి అజీర్ణ బాధలు కలుగక వైద్యుల వద్దకు పోవలసిన అవసరం ఉండేది కాదు కదా. కానీ అట్లు కాక ఎక్కువ మంది అజీర్ణ సమస్యలతో జీవించుచున్నారంటే అది వారి కర్తవ్య లోపమేయని స్పష్టమగుచున్నది. మలము జారవిడుచు మరిప్రాయుగావున మలము చేత బలము మనుజునకు మలము బిగిసేనేని మరిప్రాణహానియౌ విశ్వదాభిరామ వినురవేమ యోగి వేమన పద్యం. మలము ఎక్కువగా పోయినను లేక బిగుసుకిపోయినను ప్రాణహాని కలుగుచున్నది. మలముచే మనుషులకు బలమనుటలో అంతరార్థము జీర్ణక్రియ సరిగా నున్నచో మలము కూడా తగుమాత్రమే ఏర్పడుననియు అతిసారమైనచో ఆహార బలము పోవుననియు మలబద్ధకము వలన శ్వాసకు అంతరాయం కలిగి ప్రాణ మారుననియు యోగీశ్వరులకు వేమనగారి భావం. ఆహారము కూడా హితముగా మితముగా ఋతముగా ఉండవలేను. హితమనగా సుఖానందములు కలుగుజేయు సాత్వికాహారము. మితమనగా ఆహారస్య చ భాగవు ద్వౌ తృతీయ ఉదకస్య చ వాయోసంచలనార్థాయ చతుర్థమవశేషయత్ సన్యాసోపనిషత్తు. జఠరాశయమున నాలుగింట రెండు భాగములను ఘనపదార్థములతోనూ మూడవ భాగమును నీటితోనూ నింపి ఈ నాల్గవ భాగమును వాయుసంచరణార్థం ఖాళీగా వదిలిపెట్టవలెను. ఋతమనగా ప్రతిదినము ఒకే సమయములో ఆహారము తీసుకునవలేను. అట్లయినచో జీర్ణరసములు సమృద్ధిగా ఊరుచుండును. ఆహారము ఎక్కువగా కానీ లేక తక్కువగా కానీ తీసుకొనరాదు.